హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి రష్యా ఒక కొత్త టెక్నాలజీని డెవలప్ చేసింది ముఖ్యంగా నేవీకి సంబంధించిన ఒక షిప్ని తయారు చేసింది అది ఆ షిప్ని పాట్రోలింగ్కి ఉపయోగిస్తారు అంటే పహారా కాయడానికి ఆ షిప్ని అద్భుతంగా ఉపయోగించవచ్చు సో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ పాట్రోల్ షిప్ని తయారు చేశారు అయితే దీనికి యాడ్ అన్గా ఇంకా గమ్మతైన విషయం ఏమిటి అంటే ఇది ఒక సబ్మెరైన్ని తలపిస్తూ ఉంటుంది అంటే సబ్మెరైన్కి ఉండాల్సిన లక్షణాలు కూడా ఈ షిప్కి ఉంటాయి సో నిజానికి ఇలాంటి టెక్నాలజీని చాలా దేశాలు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాయి కానీ వర్కౌట్ కాలేదు బట్ రష్యా మాత్రం మొట్టమొదటిసారిగా ఇటువంటి టెక్నాలజీని తయారు చేసి సక్సెస్ఫుల్గా నీళ్లలోకి దించింది సో ఇది ఒక పెట్రోల్ షిప్ మొత్తం పహార కాస్తూ ఉంటుంది ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరిస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇది ఒక సబ్మెరైన్ లాగా కూడా పనిచేస్తూ ఉంటుంది సో తాస్ ఏజెన్సీ దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఇచ్చింది సో పూర్తి డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది మరోవైపు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని కూడా సబ్మెర్సిబుల్ గా తయారు చేసే టెక్నాలజీని రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది సో ఇప్పటి వరకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ నీళ్ల మీద మాత్రమే ఉండేవి సో సబ్మెర్సిబుల్ గా కనబడి కనపడనట్టుగా ఉండే విధంగా కూడా తయారు చేస్తున్నారు మరోవైపు ఈ పెట్రోల్ షిప్కి బాస్ అనే పేరు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే బార్డర్ అండ్ ఆఫ్షోర్ సబ్మెర్సిబుల్ సెంట్రీ అనే పద్ధతిలో దీనికి పేరు పెట్టి ముందుకు తీసుకెళ్ళాలి అనే ప్రయత్నంలో రష్యా ఉంది ఇది నిజంగా కూడా ఈ షిప్ లో కాస్ట్ షిప్గా చెప్పుకోవచ్చు సో లో కాస్ట్ అనగానే వెంటనే ఇతర దేశాలు కూడా దీనిపై ఆసక్తి చూపిస్తాయి అనేది నిజంగా రష్యా యొక్క కాన్సెప్ట్ సో దట్ రేపటి రోజున ఎక్స్పోర్ట్స్ కూడా అవకాశాలు ఉంటాయి రష్యా నుంచి సో ఇటు తనకు టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే ప్రపంచానికి ఉవ్విళ్ళురే విధంగా ఒక కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నాం అన్నట్టుగా చాలా లో కాస్ట్ పెట్రోల్ షిప్స్ తయారు చేస్తోంది రష్యా సో ఇతర దేశాలు సంప్రదింపులు చేస్తా అన్నా కూడా దాన్ని ఆహ్వానిస్తున్నాము అన్నట్టుగా రష్యా ప్రకటించడం జరిగింది సో చూద్దాం ఈ పెట్రోల్ షిప్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తాయనేది ఇతర దేశాలు ఏవి డీల్స్ కుదుర్చుకుంటాయనేది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి